మంచిగా ఇక్కడ చిలుకలు మీకు పైన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మెసెంజర్స్ అన్నమాట. మీరు వృందాకుండ వెళ్ళారు కదా, అక్కడ ఇవన్నీ మనం ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారని ఇవన్నీ మెసేజెస్. గోవర్ధన పర్వతం కృష్ణ దగ్గరికి అందరూ దేవతలు వెళ్ళి అన్ని వేడుకుంటారు. మీరు మాకు సహాయపడండి, ఇక్కడ అసురులు పెరిగిపోయారు. అప్పుడు కృష్ణ అంటారు నేను అవతరిస్తానని. అప్పుడు రాధాతో కూడా అంటారు నువ్వు కూడా రా నాతో అంటారు. రాధ అంటుంది మీరు గోవర్ధన పర్వతం యమునా నది వృందావనంలో ఉన్న అడవులన్నీ వచ్చినప్పుడే నేను వస్తాను. కృష్ణ అంటారు నేను ఆల్రెడీ పంపించేశాను. లక్షద్వీపంలో ద్రోణాచల్ ఒక పర్వతం ఉంటుంది, ఆ పర్వతానికి గోవర్ధన పర్వతం జన్మిస్తుంది. పులస్స ఋషి ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు గోవర్ధన పర్వతాన్ని చూస్తారు. చాలా చాలా ఎత్తుగా ఉంటుంది, అప్పుడు దాని నిండా అందమైన వనాలు, దాని తర్వాత జలచరాలు, గుహలు, జంతువులు, పక్షులు, మంచి మంచి చెట్లు, దాని నిండా పళ్ళు పూలు, చాలా అద్భుతంగా ఉంటుంది గోవర్ధన పర్వతం. అయితే పులస్స ఋషి ద్రోణాచల్యుని అంటారు నాకు ఒక వరం కావాలి. ఇప్పుడు పెద్ద ఋషి అడుగుతున్నారు కాబట్టి ద్రోణాచల్యుని అంటారు సరే అంటారు. ఏమంటారంటే అయితే మీ యొక్క కొడుకు గోవర్ధనాన్ని నాతో పాటు ఇవ్వండి, నేను నా ఆశ్రమంలో పెట్టుకుంటాను. అక్కడ నేను నా ఆశ్రమంలో ఇంత అందమైన పర్వతం ఉంటే బాగుంటుంది అని. ఇంకా ద్రోణాచల్కి ఏమి అవకాశం లేకపోవడం వల్ల గిరిరాజునే సరే వెళ్ళమంటారు. అది గోవర్ధన పర్వతం అంటారు. నేను నన్ను ఎక్కడ కింద పెట్టేస్తే నేను అక్కడ ఉండిపోతాను. అలా ఆయన తన యోగ బలంతో ఆయన మోసుకొస్తారు ఇక్కడ దాకా. ఇక్కడ యమునా నది, అన్ని వనాలు అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వెంటనే పులస్ ఋషికి అర్జెంటుగా బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఆయనకు ఆప్షన్ లేదనమాట, ఎందుకంటే గోవర్ధన ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు నేను ఉండాల్సిన ప్రదేశం వృందావనంలో పులస్ ఋషి ఆశ్రమం కాదు అని. అయితే పులస్ ఋషి ఇంకా ఏమీ గత్యంతరం లేక ఇక్కడ వృందావనంలో ఇక్కడ మన ముందు గోవర్ధనాన్ని స్థాపిస్తారు. ఆయన బాత్రూమ్ వెళ్ళి వచ్చేసరికి గోవర్ధనాన్ని ఎంత లేపినా కానీ లేదు. అయితే ఆయన కోపం వస్తుంది. ఆయన అంటారు గోవర్ధన అంటారు నువ్వు నేను పెట్టిన కండిషన్ అది కదా, నువ్వు ఎక్కడ పెడితే నేను అక్కడే ఉంటాను. అయితే పులస్ ఋషి కోపం వచ్చి సరే నువ్వు ప్రతి సంవత్సరం ఆవగింజంతా నువ్వు తరిగిపోతావని. అప్పుడు చాలా చాలా హైట్ లో ఉండేది గోవర్ధన పర్వతం, అది సత్యయుగంలో. అలా తగ్గుతూ 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 ద్వాపరయుగానికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ హైట్, కృష్ణుడు లీలలు చేయడానికి అనుకూలంగా ఉండేంత హైట్ గా మారిపోయింది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి నేను చాలా సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనకు కొంచెం కనిపించదు గోవర్ధనం, ఇప్పుడు కనిపించలేదు, తగ్గిపోతుంది గోవర్ధనం. సో అలాగా మనకి కలియుగం ఎండ్ వరకు ఇంకా మనకి చాలా ప్లెయిన్ గా అయిపోతుంది గోవర్ధనం. కానీ ఇక్కడ పర్వతం మనకి కనిపించదు. ఇక్కడ ఎవరైతే భక్తులు జపం చేసుకుంటారో, ఇక్కడ చాలా మంది మీరు బాబాలు చూస్తుంటారు, ఇలా మండపాలు ఉంటాయి కొన్ని చోట్ల. మనకి చంద్ర సరోవర్ అక్కడ కూడా రోజంతా అక్కడ కూర్చొని జపం చేసుకుంటారు వాళ్ళు, ఇంకేం చేయరు వాళ్ళు. అలా జపం చేసుకొని భజన చేసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకి ప్రాపర్ ఒరిజినల్ గోవర్ధన పరిగిస్తుంది. అక్కడ కృష్ణుడి లీలలు ప్రతి రోజు ఇక్కడ కృష్ణుడి లీలలు జరుగుతున్నాయి. దీన్ని ఏమంటారంటే నిత్య లీల అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి మన ఆ యొక్క ప్రేమతో కూడిన మనకి దృష్టి ఉంటే మనం కూడా ఇప్పుడు లీలలు చూడొచ్చు రాధాకృష్ణుడు. ఇక్కడ మనం మనకి ఇంట్లో వాళ్ళు మన బ్యాంక్ అకౌంటే కనిపిస్తుంది, అందుకే మనకి మనకి కృష్ణుడి లీలలు కనిపించవు. ఎవరికైతే ఇవి కనిపించవు అటువంటి వారికి కృష్ణ లీలలు కనిపిస్తాయి, ఎందుకంటే వారు ప్రేమతో కూడింది. భౌతిక సంసారం వైరాగ్య విద్య నిజ భక్తి యోగం. ఎప్పుడైతే మనకి భౌతిక సంసారం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదో అప్పుడు ఆ సమయంలో మనం భక్తి చేసుకుంటే మనకి కృష్ణుడి లీలలు సాక్షాత్తుగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా అయితే ఇది నారదముని చేసిన తపస్సు ఇక్కడ చేసుకున్నారు ఆయన. ఆయనకి రాధాకృష్ణుల లీలలో ఆయనకు పాల్గొనాలనే కోరిక కలుగుతుంది. కానీ ఆయనకున్నది మగ శరీరం కాబట్టి ఇక్కడ తపస్సు చేసుకొని తర్వాత ఆయనకి మానసికంగా అక్కడ ఆయన స్నానం చేయమంటారు. తర్వాత నారద గోపి అనే శరీరం లభిస్తుంది. అలా గోపి శరీరంతో రాధాకృష్ణుల లీలలో ఆయన కూడా పాల్గొంటారు. అలాగా ఉద్ధవ్ ఆయన కూడా తపస్సు చేస్తారు, ఉద్ధవ్ కొండ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది తపస్సు చేసుకున్న ప్రదేశం.
వాళ్ళు చేసిన తపస్సు ఫలితం అంతా నీటిలో ఉంటుంది. అందుకే తీర్థస్థానం అంటాం కదా. తీర్థ అంటే ఆ నీటిని తీర్థం అంటారు. మన గుడికి వెళ్తే తీర్థం తీసుకుంటాం కదా, ఆ తీర్థంలో ఏముంటుంది? మంత్రం ఉంటుంది. నార్మల్ జలం కాదు అది. అదేం జలం? మంత్ర జలం. అయితే ఇక్కడ గొప్ప ఋషులు మునులు వీళ్ళు తపస్సు చేసుకున్నారు, గొప్ప భక్తులు చేశారు, వాళ్ళు చేసిన మంత్ర ఫలం అంతా నీటిలో ఉంటుంది. అందుకే మనం వచ్చిన వెంటనే ఆ నీళ్లు మనమే చల్లుకుంటాం. సో ఇలా మనం తర్వాత అక్కడి నుంచి మనం మానసికంగా అలా అయితే ఈ ప్రదేశాలన్నీ ఏంటంటే కృష్ణుడి లీల జరిగిన ప్రదేశాలు. అయితే గోవర్ధనం అన్నిటికన్నా చాలా స్పెషల్. ప్రతిరోజు కృష్ణ ఇక్కడికి వస్తారు. ఇటు నుంచి అటువైపు వెళ్తే మథుర వస్తుంది, వెనక వైపు వెళ్తే నందగాము, మనం వచ్చింది బృందావనం, అట్లా ఇంకో వైపు వెళ్తే బర్సాన. సో అలా ఈ గోవర్ధనం చుట్టూ ఈ ప్రదేశాలు ఉన్నాయి. ప్రతిరోజు కృష్ణుడు వస్తారు, ఆయన తన మిత్రులతో పాటు ఇక్కడ గోవర్ధనం పర్వతం మీద ఆయన ఆవులను తీసుకొని వెళ్ళి ఆవులు కాచుకుంటారు. తర్వాత మధ్యాహ్నం పూట వచ్చి గోపికలతోటి ఇదే బృందావనంలో ఆయన ఇదే గోవర్ధనంలో ఆయన లీలలు కూడా చేస్తారు. కృష్ణుడి అష్ట ప్రహార లీల అంటారు. 8 సమయాల్లో 8 వేరువేరు లీలలు చేస్తారు కృష్ణ. సో ఇక్కడ ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కృష్ణ. 7:20 బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, టైంకి చేస్తారు కృష్ణ. మనకు కొంచెం లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆయన ఆవులతో పాటు వెళ్తారు తన మిత్రులతో పాటు. పొద్దున్నే ఒక అసురుని చంపేసిన తర్వాత వాళ్ళకి గుర్తొస్తుంది అరే బ్రేక్ఫాస్ట్ చేయాలని. బ్రేక్ఫాస్ట్ చేస్తారు. తర్వాత కృష్ణ కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకొని గోపికలతోటి ఆయన కొంచెం ఆడుకొని మళ్ళీ వచ్చేస్తారు లంచ్ టైంకి. అప్పుడు ఇంకొక అసురుని చంపి లంచ్ తీసుకుంటారు. మళ్ళీ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరతారు. వచ్చాక గోపికలతో కాసేపు టైం స్పెండ్ చేసి గోపాల దగ్గరకు వచ్చాక ఒక అసురుని చంపాక లంచ్ తీసుకుంటారు. మళ్ళీ ఆడుతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక అసురులు వస్తారు, ఆయన సంహరించి అప్పుడు గుర్తొస్తుంది ఇంటికి వెళ్ళాలని. అయితే ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకేం గుర్తురాదు. అందుకే మధ్యలో ఒక అసురులు వచ్చి బ్రేక్ ఇస్తారు, అరే అసురుని చంపాక రే ఇప్పుడు బ్రేక్ లంచ్ చేయాలి కదా అని గుర్తొస్తుంది, లంచ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఆడుతూనే ఉంటారు. మళ్ళీ ఇంకొక అసురు వస్తారు, అసురుని సంహరించాక అప్పుడు గుర్తొస్తుంది అరే మనం ఇంటికి వెళ్ళాలి కదా అని. అప్పుడు చాలా కృష్ణుడి వేరు వేరు సమయాల్లో లీలలు ఉంటాయి ఇక్కడ. అయితే గోవర్ధన లీల మీరు చాలా మంది వినే ఉంటారు. మనం ఏ విధంగా కృష్ణుడు ఇంద్రుణ్ణి ఆయన శిక్షించడానికి ఆయనకి సరైన గుణపాఠం చెప్పడానికి ఈ లీలలు చేస్తారు. అయితే ఇది అన్నిటికన్నా చాలా పవిత్రమైన సేవ, గోవర్ధన గిరి పర్వతాన్ని పరిక్రమ చేయటం. పరిక్రమ చేయటం అంటే ఏంటి? చూడండి, మన జీవితంలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది, దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం. చాలా మందికి కేంద్ర బిందువు డబ్బు ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతుంటారు. కొంతమందికి వాళ్ళ భార్య పిల్లలు భర్త వాటి చుట్టూనే జీవితం మొత్తం తిరుగుతూ ఉంటుంది. దాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని కొంతమంది బిజినెస్ను, కొంతమంది దేశాన్నో ఏదో ఒకటి కేంద్ర బిందువుగా తిరుగుతూ ఉంటారు. అంటే అది మెయిన్, దాని చుట్టూ వాళ్ళ జీవితం ఉంటుంది. అది మెయిన్ ఏంటంటే వాళ్ళ అహంకారం. మనం దేని చుట్టూ తిరుగుతున్నాం? మన అహంకారం చుట్టూ తిరుగుతున్నాం. అయితే మనం ఇక్కడేం చేస్తున్నాం అంటే గోవర్ధనం లేదు, మా జీవితంలో కేంద్ర బిందువు మీరు అని చెప్తున్నా గోవర్ధనానికి. గోవర్ధన పర్వతం సాక్షాత్తుగా కృష్ణనే. మీరు ఇంకా కృష్ణుడు ఆ మనకి గోవర్ధన పర్వతాన్ని ఆ యొక్క శిలని తీసుకెళ్ళి ఇంకా దాన్ని స్థాపించడం ఏముండదు. ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు, కానీ తీసుకోకూడదు. ఎంత శిల మీరు తీసుకుంటే అంత బంగారం పెట్టాలి అక్కడ. 1 కిలో మీరు గోవర్ధన పర్వతాన్ని అక్కడి నుంచి తీస్తే 1 కిలో రాయిని, 1 కిలో బంగారం పెట్టాలి అక్కడ. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై. అందుకే గోవర్ధన పర్వతం దిగు. దాన్ని ఇంకా స్థాపించిన అవసరం లేదు, సాక్షాత్గా కృష్ణ. కానీ ఆయనకు బృందావనం నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం ఉండదు, అందుకే మనం తీసుకెళ్ళాం. ఆయనకు నచ్చిన పనులు చేయాలి కదా. కొంతమంది తీసుకొని వెళ్తారు, అది వ్రజవాసులు ఇచ్చారు, గొప్ప ఆచారాలు ఇస్తే తీసుకొని వెళ్తారు. కానీ మనం జనరల్గా తీసుకోకూడదు. కానీ సాక్షాత్గా కృష్ణ మనం ఇంకా స్థాపించడం ఇవేమి ఉండవు. ఇక్కడ డైరెక్ట్ తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు సాలకృష్ణంలో. అయితే ఇక్కడ గోవర్ధన పర్వతం మనం పరిక్రమ ఏదైతే చేస్తున్నామో ఏమంటున్నాం అంటే కృష్ణ మీరు నా జీవితానికి కేంద్ర బిందువు, మీ చుట్టూ మా జీవితం ఉండాలి. అయితే ఈ పరిక్రమ ఎవరైతే చేస్తారో చాలా చాలా వరకు నార్మల్గా అంటే మనం భౌతికంగా చాలా వస్తువులు పొందొచ్చు. మనం ధాన ధాన్యను సుఖ సంపత్తి ఇవి అవి అన్నీ మీరు గుడికి వెళ్ళినప్పుడు అర్చన చేయించుకున్నప్పుడు పూజారులు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ దోషం పోవాలి, ఆ దోషం పోవాలి, ధన ధాన్య సిద్ధిరస్తు, అది సిద్ధిరస్తు, ఇది సిద్ధిరస్తు అని వినే ఉంటారు కదా. కానీ గోవర్ధన దగ్గరకు వచ్చి అది అడగకూడదు. మనం
ఎందుకంటే అవి ఎన్నో జన్మల్లో మనకి లభించాయి. మనకి గోవర్ధన నుంచి వచ్చేది ఏంటి అంటే కృష్ణుడి పట్ల ప్రేమ కావాలి మనకి. అది ఉందనుకోండి మళ్ళీ ఈ భౌతిక సంసారంలో రానవసరం లేదు మనకి. మనం ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మనకి కృష్ణుడి పట్ల ప్రేమ లేదు, మనకి భౌతిక వస్తువుల పట్ల ప్రేమ ఉంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ చనిపోవాల్సి వస్తుంది, మళ్ళీ జన్మించాల్సి వస్తుంది, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ జన్మిస్తున్నాం. ఈ సంసారంలో అప్పుడప్పుడు అనిపిస్తుంది, రిస్క్ వస్తుంది, అరే ఏంట్రా ఇది, రోజు ఇదే పని, రోజు జాబ్కి వెళ్ళాలి, రోజు కుకింగ్ చేయాలి 3 సార్లు, ఇదే పని. ఎందుకు ఇలా అవుతుంది? ఇది పనిష్మెంట్ మనకి, ఇది పనిష్మెంట్ అని అర్థం చేసుకుంటే అప్పుడు ఏది రైటో తెలుసుకుంటాం. జనాలకి ఏంటంటే అడ్జస్ట్ అయిపోతారు, వాళ్ళు ఎన్ని తన్నులు తిన్నా కానీ వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతున్నారు ఇక్కడ. కానీ మనం రియాలిటీ అర్థం చేసుకోవాలి మనం గోవర్ధన. అయితే ఇక్కడ గోవర్ధన పర్వతం కృష్ణ వ్రజవాసులందరూ యజ్ఞం చేస్తుంటారు ఇద్దరికి. కృష్ణ అంటారు లేదు ఆయనకి యజ్ఞం చేయకండి, యజ్ఞానికి సంబంధించి సామాన్యాన్ని తీసుకెళ్ళి మీ గోవర్ధనానికి పూజ చేయాలి. ఇక్కడ పండితులు ఆయన యజ్ఞం చేస్తున్నారు, కానీ ఆ యజ్ఞం చేసే బదులు ఆ సామాన్ అంతా తీసుకెళ్ళి గిరిరాజుకి పూజ చేస్తే సరిపోతుంది. అయితే అలా చేయటం వల్ల ఇంద్రుడు కోపం వస్తుంది, అరే ఒక చిన్న పిల్లవాడు చెప్పినంట వల్ల నా పూజ మానేశారు వీళ్ళని. సంవర్తక మేఘాలు అవి ప్రళయం అప్పుడు అవి వస్తాయి, ఆ మేఘాలని పంపిస్తారు ఆయన. మొత్తం బృందావనాన్ని మొత్తం బ్రహ్మాండం మొత్తం మునిగే అన్ని మేఘాలు బృందావనం మీదకి వస్తాయి. ఒక్కొక్క బొట్టు ఒక స్తంభంలాగా ఉంటుంది అంత పెద్ద. అయితే కృష్ణ అంటారు పర్లేదు, మనం గోవర్ధనం పూజ చేసాం కాబట్టి గోవర్ధనే కాపాడతారని కృష్ణ చంద్ర సరోవరం నుంచి అలా కిందికి వెళ్ళి గోవర్ధనాన్ని ఎత్తుతారు పైకి చిట్క నేల మీద. ఫస్ట్ ఇట్లా ఎత్తుతారు, తర్వాత అందరినీ కిందికి రమ్మంటారు గోవర్ధనం కాపాడతారని. అందరు బ్రజవాసులు ఆవులతో పాటు అన్ని గోవర్ధనం కిందికి వస్తాయి. అప్పుడు యశోదమ్మకి టెన్షన్ వస్తుంది కృష్ణ ఎలా పట్టేసుకున్నారని. అయితే కృష్ణ ఇంకొంచెం పైకి లేపి చిట్క నేలను పెట్టి నేనేం పట్టుకోలే గోవర్ధనం ఆయనకే ఆయనకు ఆయనే తేలుతున్నారని చెప్తారు. యశోదమ్మ అంటే ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నా. యశోదమ్మకి కృష్ణ గోవర్ధనం ఎత్తారు నేను భగవంతుడు అని ఆలోచించట్లేదు. యశోదమ్మ ఏం ఆలోచిస్తుందంటే గోవర్ధనం ఎత్తటం వల్ల మా పిల్లవాడికి నొప్పులు వేస్తుందని ఆలోచిస్తుంది, చేయలాగుతుంది, అరే ఆయన భగవంతుడు అని ఆలోచించట్లేదు. అది బృందావనంలో ఉన్న స్పెషల్ ప్రేమ అనమాట. అందుకే కృష్ణుడికి బృందావనం అంటే చాలా ఇష్టం. అయితే 7 రోజుల పాటు ఇంద్రుడు కుంభవృష్టి కురిపిస్తారు, కానీ ఒక్క నీటి బొట్టు కూడా గోవర్ధనానికి రాదు. ఆ చుట్టుపక్కలున్న మట్టి అంతా కవర్ చేసేస్తుంది పైన ఈవెన్. ఎందుకంటే కృష్ణ గోవర్ధనాన్ని అలా టచ్ చేశారు కాబట్టి చిట్కన మేలుతో. ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఇన్సల్ట్ చేయాలనుకోండి కృష్ణ కన్నా ఎక్కువ ఎవరు ఇన్సల్ట్ చేయలేరు. ఇప్పుడు నార్మల్గా ఇంద్రుడితో ఫైటింగ్ చేసి ఆయన్ని ఓడించారనుకోండి యుద్ధంలో, నార్మల్గా ఉండే సరే యుద్ధం చేశాను ఓడిపోయానని. మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే కృష్ణ అరే ఎడం చేయి, ఎడం చేయిలో కూడా శరీరంలో అన్నిటికన్నా వీక్ పార్ట్ ఏంటి మనది, చిట్కన మేలు, దాని మీద లేపారు. 2 చేతులతో లేపినా ఏదన్నా కష్టపడి లేపినా ఒకటి ఉంటుంది, అరే ఇంత దాంతో నేను గోవర్ధనం లేపాను. 7 రోజుల పాటు పాపం ఇంద్రుడు ఆయన కష్టపడి వర్షం కురిపిస్తారు. కానీ ఎందుకంటే కృష్ణుడు గోవర్ధనాన్ని టచ్ చేశారు కాబట్టి గోవర్ధన పర్వతం కూడా ఎంతో ఆనందంగా ఉంది. అఫ్కోర్స్ ఆయన కూడా కృష్ణనే, దానివల్ల ఆ గోవర్ధనం మీద ఒక ఆకు యొక్క ఒక చెట్టు యొక్క ఒక ఆకు కూడా కింద పడలేదంట 7 రోజుల్లో ఇంద్రుడు ఇచ్చిన వర్షం గాలి దుమ్ము వల్ల. అయితే ఇంద్రుడికి చాలా ఇన్సల్ట్ అయిపోయింది, అందరు అప్సరులు చూస్తున్నారు, అందరు అక్కడ ఉన్న గంధర్వులు అందరు చూస్తున్నారు, ఇంద్ర ఏం చేస్తున్నావు నువ్వు, వారం రోజులు ఇంత కుంభవృష్టి వర్షం కురిపించావు ఒక ఆకు కూడా కింద పడలేదు, ఏం ఉపయోగం నీది అని. సో ఈ విధంగా ఆయన కృష్ణ అయితే పైన అలా ఇంద్రుడికి చాలా టెన్షన్ నడుస్తుంది, కానీ కింద మాత్రం లీల మంచిగా జరుగుతుంది. గోవర్ధనం కింద అందరు వ్రజవాసులకి రోజంతా కృష్ణుడితో ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే పెద్ద గోపికలందరూ పొద్దున పూట వచ్చి కృష్ణుడికి సేవ చేసేస్తారు, ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పుడు అవకాశం దొరుకుతుంది కృష్ణుడితో ఆడుకుంటానికి. గోపికలకి కొంచెం మధ్యాహ్నం 10:30 తర్వాత గోపికలకు అవకాశం దొరుకుతుంది, తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్తో ఉంటారు కృష్ణ. మళ్ళీ ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ అనుకుంటారు ఎప్పుడు కృష్ణుడితో కలుద్దామా అని. అయితే సాయంత్రం పూట పెద్ద గోపికలకి కొంచెం అవకాశం దొరుకుతుంది కృష్ణుడి సేవ చేయటం వల్ల, గోపికలకి రాత్రి అంతా దొరుకుతుంది అవకాశం. సో అందరూ వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు కృష్ణుడితో ఉండాలా, ఎప్పుడు కృష్ణుడితో ఉండాలని. కానీ గోవర్ధన లీల ఏమైందంటే 7 రోజుల పాటు 24 గంటలు అందరు కృష్ణుడిని చూశారు.
అయితే కృష్ణ ఏంటంటే ఒకవైపు చూస్తే ఇంకోవైపు చూడలేరు, నేను అన్ని ఇటు ఇటు తిరగాల్సి వస్తుంది. కృష్ణ కట్లలేదు, అందరి వైపు ఒకటేసారి చూడగలుగుతారు ఆయన. ప్రతి ఒక్క వ్యక్తికి అనిపిస్తారు కృష్ణ నన్నే చూస్తున్నారని. అందుకే కృష్ణుడు రాసలీల చేసినప్పుడు అందరూ క్రిటిసైజ్ చేస్తారు, అరే కృష్ణుడు రాసలీల చేశారు రాసలీల చేశారు. అరే రాసలీల చేయటం వల్ల మనకు ఒక విశ్వాసం కలుగుతుంది. ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక అంత పెద్ద క్యూఏ ఉండదు కృష్ణను కలుసుకుంటానికి. ఇప్పుడు ప్రధానమంత్రిని కలవాలనుకోండి చాలా పెద్ద క్యూ ఉంటుంది, మీకు సంవత్సరం దాకా కూడా మీకు అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆయన కలవటానికి, మనకి అపాయింట్మెంట్ దొరకదు, మనం అంత పెద్దవాళ్ళం కాదు కాబట్టి. కానీ విషయం ఏంటంటే కృష్ణ రాసలీలు చేయటం వల్ల ఏమైంది, 16108 గోపికలతో పాటు కృష్ణ ఒకటేసారి డాన్స్ చేయగలిగారు. అన్ని రూపాల్లో ఆయన విస్తరించి ఆయన డాన్స్ చేశారు. దానివల్ల ఏమనిపిస్తుంది అంటే కృష్ణ కావాలంటే 16,000 కాదు 16,00,000 16 కోట్లు కూడా తనని విస్తరించుకొని ప్రతి ఒక్క వ్యక్తితోటి పర్సనల్గా టైం స్పెండ్ చేయగలుగుతారు. అది భగవంతుడు. ఇక్కడ మనం ఇంట్లో నలుగురితో టైం స్పెండ్ చేయాలన్నా మనకు కష్టమైపోతుంది, కానీ కృష్ణకి సాధ్యం అది. అందుకే ఆయన రాసలీలు చేసి చూపించారు ఏంటంటే మీరేం టెన్షన్ పడకండి, ఎంతమంది వచ్చినా కానీ నేను మేనేజ్ చేస్తాను అక్కడ అని. 16,108 రాణులు పెళ్లి చేసుకున్నారు ఆయన, అందరికీ ఒక భవనం కట్టించారు, అందరికీ సేవకులు అన్నీ ఉన్నారు, అందరికీ 10 కొడుకులు 1 కూతురు. మంచి ఫ్యామిలీ ప్లానింగ్ కృష్ణ. అలా 16,108 అందరికీ పెళ్ళిళ్ళు చేశారు, అన్ని బాధ్యతలు. అంటే కృష్ణకి ఏది కష్టం కాదు, భౌతిక సంసారంలో మనకు కష్టం. అయితే ఈ రాసలీల చేయటం ఇవన్నీ చేయటం కృష్ణ అందరితో పాటు ఒకటేసారి ఉండగలుగుతారు, అది కృష్ణుడి యొక్క. అయితే ఇక్కడ గోవర్ధన పర్వతం దగ్గర కృష్ణాది లెత్తి 7 తర్వాత, ఆ 7 చాలా మంచి మంచి లీలలు జరుగుతాయి. కింద కృష్ణ యొక్క ఫ్రెండ్స్ యశోదమ్మ తినిపిస్తూ ఉంటుంది కృష్ణ ఏదో ఒకటి, ఆకలిస్తుంది కదా అని. కృష్ణుడు కొంచెం సైడ్ నుంచి రాధారాణిని చూస్తూ ఉంటారు, ఆయనకు కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది, మిగతా ఎవరు చూడట్లేదు కదా నేను రాధారాణి. అయితే రాధాని అలా చూడటం వల్ల ఆయన చేయిని వణుకుతుంది అనమాట, కొంచెం వణకటం వల్ల. యాక్చువల్లీ అందరూ కర్రలు పెడతారు కృష్ణ ఒక్కళ్ళు ఏం పట్టుకుంటారని, అయితే కృష్ణ కొంచెం చేయి వణుకుతుంది ఎందుకంటే రాధాని చూడటం వల్ల. అయితే ఆ కర్రలన్నీ ఇరిగిపోతాయి, అందరూ భయపడతారు మళ్ళీ కృష్ణ స్ట్రైట్గా ఉంటాం. అయితే ఈ యొక్క బ్రహ్మాండంలో ఒక్కళ్ళే ఒకళ్ళు కృష్ణని డిస్టర్బ్ చేయగలుగుతారు, ఎవరు, రాధారాణి. ఆమె చాలా అందంగా ఉంటుంది, అందుకే కృష్ణ డిస్టర్బ్ అవుతారు ఆమె చూసి, ఇంకెవరిని చూసినా ఆయన డిస్టర్బ్ అవ్వరు. అయితే తర్వాత ఆ 7 పాటు చాలా మంచి లీలలు జరిగాక ఇక్కడ మళ్ళీ గోవర్ధనాన్ని కింద పెట్టేస్తారు. ఇక్కడ మానసీ గంగా ఉంటుంది, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం మానసీ గంగా దగ్గరికి. మానసీ గంగా దగ్గర కూడా చాలా, అక్కడ బ్రజవాసులు అందరూ అనుకుంటారు గంగలో వెళ్ళి స్నానం చేయాలని. అయితే కృష్ణుడు అంటారు అరే వృందావనం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళని, మనస్సు ద్వారా గంగను సృష్టిస్తారు అక్కడ, అందుకే మానసీ గంగ. చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా ఉంది. అక్కడ గంగలో స్నానం చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ స్నానం చేసుకోవచ్చు. సో జనరల్గా గోవర్ధన పరిక్రమ అక్కడి నుంచి మొదలు పెడతారు, మానసీ గంగలో స్నానం చేసి మొదలు పెడతారు. మనం రాధాకుండ నుంచి పడతాం, ఎక్కడ వెళ్ళినా కానీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. జనరల్గా చాలామంది అక్కడికే వెళ్తారు, బయట వాళ్ళందరూ అక్కడికి వచ్చి స్నానం చేసి మానసీ గంగలో పరిక్రమ మొదలు పెడతారు. సో మానసీ గంగలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా రాధాకృష్ణ లీలు నిత్య లీలు. వృందావనంలో ఏంటంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇదేంటి నిత్య లీల, ఎప్పుడు అక్కడ లీల జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా లీల జరుగుతుంది, మనకు కనిపించలేదు అంతే. అందుకే మనం చాలా జాగ్రత్తగా భక్తిభావంతో ఇక్కడ ఉండటానికి ప్రయత్నించాలి. ఉన్నంతసేపు ఎంతో మనం భగవంతుడు ముందు నించున్నాం అన్నట్టుగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడైనా భగవంతుడి యొక్క లీల జరుగుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా మనం జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ భౌతిక విషయాలు ఆలోచించకుండా, మీరు దురదృష్టవశాత్తు ఏ చెట్టు కింద నించోని ఈ భౌతిక విషయం ఆలోచించారనుకోండి, ఆ కోరిక తీరిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి ఆయన ఒక అడవిలో వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చున్నారు, ఆయన సడన్గా చాలా ఆకలిస్తుందంటే వెంటనే ఆయన ముందు పంచభక్ష పర్వణం అంటే బాగుంటుందని ఆయన ముందు పంచభక్ష పర్వణాలు వచ్చేసాయి. ఆయనకున్నారు నేను కల్పవృక్షం కింద కూర్చున్నానేమని మంచిగా తిన్నారు, కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఒక బెడ్ కావాలంటే బెడ్ కూడా వచ్చేసింది, పడుకున్నారు. ఎవరైనా కాళ్ళు నొక్కేవాళ్ళు ఉంటే బాగుంటుందంటే ఒక అమ్మాయి వచ్చి కాళ్ళు నొక్కుతుంది అని అలాగే నిద్రపోయేది. లేచి చూసేసరికి రాత్రి 12 ఎంతో అయింది, చిమ్మని చీకటి. ఆయన భయపడ్డారు, అరే ఇంత చీకటిగా ఉంది, ఏ పులు వచ్చి నన్ను తినేస్తే ఏమవుతుందో అని. అంటే నువ్వు పులు వచ్చి తినేస్తా, ఇది కల్పవృక్షం కొంత రిస్క్ అనమాట. మనం వృందావనం వచ్చాము, ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి ఇక్కడ.
మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం కోరుకుంటున్నాం అనేది. అందుకే ఎక్కువ రోజులు ఉండకూడదు అంటారు వృందావనంలో. ఎందుకంటే మనం అన్ని చాలా చులకనగా తీసేసుకుంటాం. ఎక్కువ రోజులు ఉంటే మనకి చులకన అయిపోతుంది, ఆ ఏముంది వృందావనం. అందుకే చూడండి, ఈ ప్రదేశాల్లో ఇక్కడ జపం చేసుకునే వాళ్ళు చాలా చాలా శ్రద్ధగా, వాళ్ళకి భౌతికమైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. మీకు పరిక్రమ వెళ్ళేటప్పుడు చాలా మంది దండవత్ పరిక్రమ చేస్తూ ఉంటారు. వాళ్ళు 6 రోజులు 7 రోజులు పడుతుంది, ఒక 5-6 గంటలు దండవత్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. కంటిన్యూస్గా చేయలేరు అది. ఒకళ్ళు 108 దండవత్ పరిక్రమలు చేస్తారు. 108 రాళ్ళు తీసుకొని పెడుతుంటున్నారు, మీరు చూడొచ్చు. మీరు అలా దండవత్ పరిక్రమలు చేస్తారు. కొంతమంది భార్యాభర్తలు కలిసి దండవత్ చేస్తారు. అలాగా పరిక్రమ చేసినప్పుడు చాలా శ్రద్ధగా చేసుకోవాలి. మానసికంగాలో మీరు ఆచమనం చేసుకొని, ఇక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ యాక్చువల్లీ ముందు మనం ఆచమనం తాగొచ్చు, కానీ ఇప్పుడు తాగటానికి కష్టం. ఎందుకంటే మీకు డిసెంటరీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడేమీ కలుషిత అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్న చెట్లు అవి ఇవి అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి దానివల్ల ఏమీ క్లీన్ లేదు. ముందు ఒక 100 సంవత్సరాల క్రితం చాలా క్లీన్గా ఉండేది, ఎక్కడ మీరు తాగినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు కొంచెం కష్టం. అందుకే మీరు జస్ట్ నెత్తి మీద నీళ్లు చల్లుకోండి. మానసికంగా వెళ్ళినప్పుడు కూడా నీళ్లు చల్లుకోండి. తర్వాత మనకు వచ్చి గోవిందకుండ్. గోవిందకుండ్లో అక్కడ కృష్ణుడి అభిషేకం చేస్తారు ఇంద్రుడు. తర్వాత క్షమాపణ అడిగి ఆయనకు బుద్ధి వస్తుంది. ముందు సురభి ఆవును తీసుకొస్తారు, సురభి ఆవు అభిషేకం చేస్తుంది. అది సురభి కుండు అటువైపు ఉంటుంది. ఇక్కడ గోవిందకుండు, గోవిందకుండు దగ్గర కృష్ణుడి అభిషేకం జరుగుతుంది. అయితే మానసీ గంగా దగ్గర గోవర్ధన్ యొక్క నోరు ఉంటుంది. రాధాకుండ శ్యామకుండ వచ్చి కళ్ళు గోవర్ధన. అయితే నెమలి ఇలా తిరిగి ఎలా ఉంటుందో, అయితే నోరు ఇక్కడికి వస్తుంది, కళ్ళు పైకి వస్తాయి కదా. అయితే రాధాకుండ శ్యామకుండ కళ్ళు, నోరేమో ఇక్కడికి వస్తుంది. అందుకే మనకి ముఖారవింద్ అంటే మనకి మానసీ గంగా, అక్కడ కృష్ణుడు. అందుకే అందరు అభిషేకం చేస్తారు అక్కడ. పాలు తీసుకొని మీరు దండం పెట్టుకొని అక్కడ భగవంతుడి యొక్క నోటి దర్శనం చేసుకోండి. గోవర్ధన అంది, రాధాకుండ శ్యామకుండ కళ్ళు. అవి వెనక్కి వచ్చి పుంచరి అంటే టెయిల్, అది వచ్చి పుంచరి కల్లోటా బాబా. అక్కడ కృష్ణుడు యొక్క ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు కృష్ణ గురించి. కృష్ణ మథుర వెళ్తూ నేను మళ్ళీ తిరిగి వస్తా అన్నారు. అయితే కృష్ణ ఫ్రెండ్ అక్కడే నించొని కృష్ణుడి గురించి వెయిట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మథుర నుంచి తిరిగి వస్తారని. కృష్ణ రాలేదు, కానీ అక్కడే ఉండి కూర్చొని ఆయన కృష్ణుడి గురించి అలా కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఆయన వెయిట్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే కృష్ణుడిని ధ్యానం చేస్తున్నారు కాబట్టి. ఏమి తిని నిద్ర ఆహారాలు అన్నీ విడిచిపెట్టి జస్ట్ కృష్ణుడి గురించి వెయిట్ చేస్తున్నారు 5000 సంవత్సరాల క్రితం. యాక్చువల్ మధ్యలో కృష్ణ వస్తారు చైతన్య మహాప్రూపంలో, కానీ ఆయన అంటారు నేను ఇక్కడే ఉంటాను, ఎందుకంటే మిగతా భక్తులకి కొంచెం విశ్వాసం కలుగుతుంది నేను ఉండటం వల్ల అని అక్కడే ఉండిపోతారు. సో మనం వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం, కృష్ణుడి యొక్క ఫ్రెండ్ని, లోటా బాబా అని. తర్వాత దాని నుంచి కొంచెం ముందుకెళ్ళాక మనకి ఉద్దవ్ సురభి కొండ ఉంటుంది. సురభి అభిషేకం చేస్తుంది. చాలా స్వీట్గా ఉంటాయి అక్కడ వాటర్. ఈ ఏరియాలో ఉన్న కోతులన్నీ అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతాయి. ఇవన్నీ కొంచెం ఉప్పుగా ఉంటాయి, కొంచెం స్వీట్గా ఉంటుంది. అది కూడా చాలా మంచిగా ఇలా మంచి ప్రశాంతమైన ప్రదేశం, మంచిగా ఉంటుంది. అయితే మోస్ట్లీ మీరు అక్కడ దాకా లంచ్ వరకల్లా నడిస్తే మీకు అక్కడ లంచ్ ఉంటుంది, లేకుంటే ఎక్కడ మీరు నడిస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకొని. తర్వాత మనం ఉద్ధవ కుండకి వెళ్తాం. ఉద్ధవ వచ్చి కృష్ణుడి ఫ్రెండ్ ద్వారకలు. ఆయన ఒకసారి వృందావనం వస్తారు. వృందావనం వచ్చి గోపికలను చూస్తారు, యశోదమ్మ ఫ్రెండ్స్ని చూస్తారు. వాళ్ళని చూసాక అనిపించింది ఉద్ధవ మథురాలో ద్వారకలో అందరికన్నా గొప్ప భక్తులుగా భావిస్తారు. అందరు అంటారు ఉద్ధవ చాలా గ్రేట్ డివోటీ. కానీ ఆయన వృందావనం వచ్చాక అనిపించింది, అరే నేను భక్తునే కాదు, భక్తులందరూ వృందావనంలో ఉన్నారు కృష్ణుడికి. ఎంత ప్రేమ ద్వారకలో కూడా, ఎందుకంటే అందరికీ ద్వారకలో కృష్ణ భగవంతుడు అని తెలుసు. ఆయన వృందావనంలో పెద్దగా అది సీరియస్గా తీసుకోరు ఎవరు. అందుకే అంత ఇంటిమేట్గా చాలా క్లోజ్గా ఆయనతో ప్రేమతో ఉండగలుగుతారు. అది స్పెషాలిటీ అనమాట వృందావనది. అందుకే ఉద్ధవ్ అనుకున్నారు, అరే నేను ఇక్కడ జస్ట్ ఒక గడ్డి పోస అయిపోతే సరిపోతుంది వృందావనంలో, గోపికలు నడిచినప్పుడు వాళ్ళ పాదాలు నా నెత్తి మీద వస్తుందని. ఉద్ధవ్ కుండలో ఇప్పుడు మనం ఇది కుసుమ్ సరోవర్ చూసాం కదా, అవతల వైపు ఉద్ధవ్ కుండ ఉంటుంది. ఆ కుసుమ్ సరోవర్ పక్కనే అక్కడ కుసుమ్ సరోవర్ యాక్చువల్లీ అక్కడ ప్రతిరోజు పూలు కోసుకోవడానికి రాధా గోపికలు వస్తారు. కృష్ణ ఆ చెట్ల నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళని. అయితే లలితాదేవి అంటుంది, అరే అడవి పందులు ఉన్నాయి తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడ అని. అయితే లేదు 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 లేదు, అడవి పందులు అడవి ఎద్దులు ఉన్నాయి ఇక్కడ, తొందరగా వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం అని. అయితే మధుమంగల్ కృష్ణతో అంటారు, విన్నావా ఏమన్నారు,
అడవి ఎద్దులున్నాయి వెళ్ళిపోమంటుంది లలితాదేవి అంటే, అరే నువ్వు భగవంతుడయ్యండి ఇలా బృందావనంలో కూర్చొని ఆవులు కాచుకుంటున్నావు, ఎంత తెలివి తక్కువ అడవి నువ్వు, అడవి ఎద్దుల్ని మనమే అన్నాం, మన అడవి ఎద్దులు అంటున్నారు వాళ్ళు అని. ఓ కృష్ణ అవునా అని. సో అట్లా చాలా లీలలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ లీలలు మనం వినాలంటే మనకు ఒక యోగ్యత ఉండాలి. జనరల్గా లీలలు ఎందుకు అన్ని చెప్పరు అంటే మనం ఎంజాయ్ చేస్తాం లీలని, కానీ ఎంజాయ్ చేయకూడదు, సేవ చేసుకోవాలి. సో ఆ మూడ్ వచ్చేంత వరకు మనం ఫస్ట్ ఫిలాసఫీ వినాలి. భాగవతం మొదటి స్కందం, రెండో స్కందం, మూడు నాలుగో స్కందం, ఐదో స్కందం విన్న తర్వాత పదో స్కందంలో కృష్ణ లీలలు ఉంటాయి. ఆ పదో స్కందం చేరేంత వరకు మొదటి స్కందం, రెండు, మూడు అవన్నీ వినాలన్నమాట. లేకుంటే కృష్ణుడు రాసలీల విన్నామని చాలామంది భాగవత్ కథ అంటే కృష్ణుడు రాసలీలు చెప్పేస్తారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ అలా ఎంజాయ్ చేయటం వల్ల అపరాధం జరుగుతుంది. మనం ఏంటంటే కృష్ణుడికి సేవ చేయడానికి రావాలి, సేవ భావంలో వినాలి, అప్పుడు కరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది. కృష్ణ గోపికలతో డ్యాన్స్ వేశారు, కిస్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారంటే వాళ్ళ మనసులో అన్ని సినిమా గుర్తొస్తుంది వాళ్ళకి. అక్కడ సినిమా చూస్తారు, ఇక్కడ సినిమానే చూస్తున్నారు, అట్లా కాదనమాట. అందుకే మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధాభావంతో కృష్ణ మీరు మాకు కేంద్ర బిందువుగా ఉండాలని గోవర్ధన పరిక్రమ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం వృందావన పరిక్రమ అని ఏ గుడికి వెళ్ళినా పరిక్రమ చేస్తున్నాం అంటే వారిని కేంద్ర బిందువుగా పెడుతున్నాం, అలా అర్థం. సో మీరు శ్రద్ధగా ఎంత వీలైతే అంత మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా కృష్ణ కొంచెం భక్తి ఇవ్వండి, శ్రద్ధ ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి అని ప్రార్థిస్తూ మీరు పరిక్రమ చేయండి. హరే కృష్ణ.